బైబిల్లో ఏషియా నలభై అధ్యాయం ఇరవై రెండో ఇలా ఎలా రాయబడింది భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రాక్షణ పొందుడి దేవుడును నేనే మరి ఏ దేవుడు లేడు మీకు తెలుసా ఈ మాట ఒక పదిహేను సంవత్సరాల యావనస్తుని దేవుని రక్షణలోకి నడిపింది అతడు తన దృష్టిని లోకంపై నుండి దేవుని వైపు మళ్లించగా బైబిల్లో బాలుడైన నిర్మయ నోటిని ముట్టి అతని నోట మాటలో ఉంచిన అదే దేవుడు ఇతని నోట్ని ముట్టి ఇతని నోట తన మాటలో ఉంచాడు ఆ తర్వాత కాలంలో ఒక కోటి మందికి పైగా జనులకు ఇతడు సువాత చెప్పి ఎందన్నో ప్రభువు రక్షణలోకి నడిపాడు అతడే ప్రసంగాల రారాజు ప్రజల బోధకుడిగా పిలవబడిన చార్లెస్ పజ్జన్ చార్లెస్ హ్యాడన్స్ పజ్జన్ గారు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు జూన్ పంతొమ్మిదిన ఇంగ్లాండ్లో గల ఎసిక్స్ అనే ప్రాంతంలో కాల్ విడాన్లో జన్మించారు ఈయన తల్లిదండ్రులు జాన్స్ పజన్ మరియు ఎలాజ స్పజ్జన్ వీరికి గల పదహారు మంది సంతానంలో చార్లెస్ గారు మొదటివారు అయితే తర్వాత కాలంలో పదహారు మంది సంతానంలో తొమ్మిది మంది నెలల వయసులోనే మరణించారు చార్లస్ పజ్జన్ గారి తండ్రి జాన్ గారు అలాగే తాత జేమ్స్ గారు ఇద్దరు చర్చ్ పాస్టర్లే అలాగే చిన్ననాడు చార్లెస్ గారికి పద్దెనిమిది నెలల వయసు ఉన్నప్పుడు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఈయనను స్టాంబోర్న్ అనే ప్రాంతంలో తాత జేమ్స్ కర్వత్కు పంపించేశారు దాంతో చిన్ననాటి నుండి చార్లెస్ గారికి తాత జేమ్స్ గారు అంటే చాలా అభిమానం ఏర్పడింది ఇక్కడ చార్లెస్ గారికి పుస్తకాలంటే ఇష్టం ఏర్పడింది తన తాతగారి వద్ద పుస్తకాల లైబ్రరీ ఉండగా చదవడం రాకపోయినా వాటిలో బొమ్మలు చూస్తూ చార్లెస్ గారు ఎంతో ఆనందించేవారు దాదాపు తన ఆరు సంవత్సరాల వయసు వరకు తాతగారి వద్ద ఉన్న చార్లెస్ గారికి అంత చిన్న వయసు నుండే పుస్తకాలంటే పిచ్చి ప్రేమ ఏర్పడింది ఆరు సంవత్సరాల వయసుకు తిరిగి తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పెద్ద ఇంటికి మారాక చార్లెస్ గారు తన తల్లిదండ్రుల వద్దకు వచ్చేశారు చార్లెస్ గారి తల్లి ఎలైజా గారు చాలా క్రమశిక్షణగా బిడ్డను పెంచేవారు తమ బిడ్డలకు ప్రార్థించి నేర్పి బైబిల్ చదివి బల చుట్టూ కూర్చోబెట్టుకుని ప్రతిదిన ఆమె వారికి వాక్యం బోధించేవారు అంతేగాక వారికి వాక్యాన్ని కంటితా పట్టించేవారు వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞానం పెంచుకోవాలనే తపన స్వాభావికంగా హృదయంలో కలిగే చెడుతానం వల్ల చార్లెస్ గారికి దేవుడు అంటే ఆ ఇష్టం ఏర్పడింది కానీ తన తల్లిని సంతోషపెట్టాలని చర్చికు వెళ్తూ వాక్యం పటిస్తూ ఉండేవారు అలాగే పుస్తకాలు చదవడం అంటే ఉన్న ఈ యాత్రికుని ప్రయాణం పుస్తకం అంటే చాలా ఇష్టం ఈ సమయంలో ఒక పక్క తన చుట్టూ ఉన్న వాతావరణం కారంగా దేవుని వద్దకు వెళ్లాలని హృదయంలో ఆశ ఉన్న దేవుడు చాలా కట్టిండని పాపాన్ని సహించడని నేను పాపిని కాబట్టి దేవుడు నన్ను శిక్షిస్తాడు అన్న భావంతో ఈయన తనలో పాపాన్ని జయించలేక దేవుని ప్రేమను అనుభవించలేక అయ్యేవాడు అప్పుడే చార్లిస్ గది పదిహేను సంవత్సరాల వయసులో ఒక శీతాకాలం రోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఆరున ఈయన నడుస్తూ వెళ్తుండగా విపరీతమైన చలిగాలి నుండి తప్పించుకోవడానికి పక్కనే ఉన్న ఆర్పిలరీ స్ట్రీట్ షాప్ లోనికి వెళ్లారు ఇది ఒక మెథడిస్ట్ సంఘం పదిహేను సంవత్సరాల చార్లెస్ గారు ఆ రోజు ఏషియా నలభై ఐదో దరవై ఇరవై రెండులో వాక్యాన్ని ఆ చర్చ్ పాస్టర్ బోధిస్తుండగా వింటున్నారు బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడును నేనే మరి ఏ దేవుడు లేడు అనే వాక్యాన్ని అతడు ఎంతో సరళంగా రక్షణ పొందుకోవాలి అంటే మన సొంత క్రియల వలన ధర్మ కార్యాల వలన ప్రార్థనలు ఉపవాసాల వలన కాదని కేవలం దేవుని వైపు చూచి రక్షణ పొందుకోవచ్చని వరుస్తుండగా దినాన చార్లెస్ గారు తన దృష్టిని దేవుని వైపు ఉంచారు అవును తాను పాపనని తాను ఏదో ఒకటి చేసి తన పాపాలను పోగొట్టుకుని ఆ తర్వాత దేవుని వద్దకు రావాలని దానికోసం మార్గం దొరకక సతమతమవుతున్న చార్లెస్ గారు అదనాన విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ అని తెలుసుకుని తన పాపాల క్షమాపణ రక్షణ పొందుకున్నారు ఆ తర్వాత వాక్యం చదువుతూ ప్రేరేపించబడి మే మూడు పద్దెనిమిది వందల యాభై అయిన కూడా తీసుకున్నారు తర్వాత కేంబ్రిడ్జ్ లో పగలు తన చదువు కొనసాగిస్తూ చదువుకు డబ్బులు కొరకు ట్యూషన్స్ చెప్తూ ఆదివారాలు పిల్లలకు సండే స్కూల్ పాఠాలు బోధించేవారు ఈయన సండే స్కూల్ పాఠాలు వినడానికి పిల్లలు మాత్రమే కాక యవనస్తులు కూడా వచ్చేవారు అవి అంత చక్కగా ఉండేవి ఏంటి ఒక చదువులోనే పాముడు కూడా వాటిని ఎంతో చక్కగా అర్థం చేసుకోగలడు దాంతో జేమ్స్ వింటర్ అనే వ్యక్తి చార్లెస్ గారిని దేవర్షం అనే ప్రాంతంలో కాటేజ్ లో ఒక కుటుంబానికి ప్రసంగం చేయటం పంపించారు ఇదే చార్లెస్ గారే మొట్టమొదటి ప్రసంగం అక్కడున్న ఎవరికి తెలియదు ఈ చార్లెస్ గారే తర్వాత ఆ ప్రసంగంలో రారాజు అని ప్రజల ప్రసంగికుడు అని పిలువబడతారని కానీ అతని వాక్యం వారిని ఎంతో సమాధానపరిచింది దీంతో చార్లెస్ గారిని చిన్న చిన్న కూటాల్లో కాటేజ్ ప్రసంగించుటకు ప్రసంగించడానికి ప్రజలు ఆహ్వానించడం ప్రారంభించారు చివరికి పదిహేడు సంవత్సరాల చార్లెస్ పజ్జన్ గారిని వాటర్ బీచ్ అనే ప్రాంతంలో ప్రజలు తమకు పాస్టర్గా నియమించుకున్నారు ఇక్కడే పదిహేడు సంవత్సరాల చార్లెస్ గారు మొట్టమొదట ఒక కార్మికుడి భార్యను ప్రభు రక్షణలోకి నడిపారు ఇది ప్రభు కొరకు రక్షణలోకి నడిపిన మొదటి ఆత్మ అదేనో తాను పొందుకున్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని డబ్బుతో వెలకెట్లేనని చార్లెస్ పజ్జన్ గారు చెప్పారు చార్లెస్ పజన్ గారి ప్రసంగాలు ఇంగ్లాండ్ లో వారిని కూడా చేరి ఇంగ్లాండ్ లో న్యూ పార్క్ స్ట్రీట్ సచివారు తమ సంఘానికి వచ్చి చార్లెస్ గారిని ప్రసంగం చేయమని ఉత్తరం పంపారు మొదట ఎవరికో వెళ్లవలసిన వృత్తం తనకు వచ్చేసిందేమో అనుకుని సరిచూసుకోమని చార్లెస్ గారు వారికి తిరిగి రాశారు కానీ వారు మరలా వృత్తము రాస్తూ చార్లస్ గారికే తాము రాసిందని చెప్పగా అంత పెద్ద సంఘంలో తాను ప్రసంగం చేయడం ఏంటి అంటూ చార్లస్ గారు ఆశ్చర్యపోయారు అయితే ఇది దేవుని పిలుపు అనుకుని పంతొమ్మిది సంవత్సరాలు చార్లెస్ గారు అక్కడ ప్రసంగం చేటకు వెళ్లారు మొదట లండన్ వాతావరణం అక్కడ ప్రజలు పల్లెటూరు వాడైన చార్లస్ గారికి చాలా కొత్తగా అనిపించింది కానీ దేవుడు కార్యం చేయగా ఒక పల్లెటూరు వాడు ఆ పల్లెటూరు భాషతో మనకేం చెప్తాడు అనుకున్న ప్రజలే నాలుగు నెలల పాటు ఇంటికి వెళ్ళనివ్వకుండా చార్లెస్ గారి చేతనే ప్రసంగాలు చేయించుకున్నారు దాంతో రెండు వందల నుండి ఆ సంఘం రెండు వేల మందికి పెరిగింది ఆ చర్చ్ వారు చార్లెస్ గారితో ఇప్పటి వరకు ఈ చర్చ్ కు బయట నుండి వచ్చిన ఎవరు ఒకటి కంటే ఎక్కువ ప్రసంగం చేయనివ్వలేదు కొద్ది కాలంగా ఈ చర్చ్ కు సరైన పాస్టర్ లేదు కానీ దేవుడు నిజంగా మీ ద్వారా మాతో మాట్లాడుతున్నాడు అంటూ బయటవాడైన చార్లెస్ భజ్జన్ గారిని ఆ చర్చ్ కు పాస్టర్గా నియమించుకున్నారు ఇదే సమయంలో పద్దెనిమిది వందల యాభై ఆరు జనవరి ఎనిమిదిన చార్స్ బజన్ గారు సుజనా థామ్సన్ గారిని వివాహం చేసుకున్నారు వీరికి ఆ తర్వాత కాలంలో ఇద్దరు కవలబడ్డలు జన్మించారు వారు థామస్ మరియు చార్లస్ లు ఇంకా ఈ సమయంలో చార్స్ గారి పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ వచ్చాయి దాంతో పాటు ఒక పక్క విమర్శకుల సంఖ్య పెరుగుతుంది అంతేకాదు వీరితో పాటు చర్చ్ సభ్యుల సంఖ్య పెరుగుతూ చోటు సరిపోలేని స్థితి ఏర్పడింది దాంతో ఒకసారి చర్చ్ పెద్ద చేయడానికి ఆదివారం అర్థంలో కొన్నాళ్ళు లండన్ మధ్యలో గల ఎగ్జిట్ హాల్లో జరిగించేవారు చర్చిను ఇంకో రెండు వందల మందికి ఎక్కువ సరిపోయేలా మరమ్మతులు జరిపిన ఇంకా ప్రజలు విస్తరిస్తుండడంతో ఈసారి మరల ఎగ్జిటర్ హాల్లోనే ఆదివారం ఆరాధనలు జరిపించాలని చూశారు కానీ అది కూడా చల్లకపోయేసరికి అక్టోబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఆరులో ద గార్డెన్స్ మ్యూజికల్ హాల్లో ఆరాధన నిర్వహించారు అయితే ఇంతకు ముందే చెప్పినట్లు పెరుగుతున్న పేరు ప్రఖ్యాతులతో పాటు విమర్శకుల సంఖ్య పెరిగి తన తప్ప్యం లేకుండా తనకు తెలియకుండానే కొందరు శత్రువులు చాలా స్పర్జనగా ఏర్పడ్డారు ఆ రోజు పదివేల మందికి పైగా ఆరాధనకు వచ్చారు గత వంద సంవత్సరాల్లో లండన్లో అంత పెద్ద మీటింగ్ జనసమూహం ఎప్పుడూ చూడలేదు దీంతో కొందరు దుండగులు చర్చిలో చేరి చివరిలో కూర్చుని మంట్లో మంట్లో అని అరవడం వల్ల కిక్కిరిసిన హాల్లో తొక్కిసలాడు జరిగింది ఆ గందరగోళంలో ఎడుగులు మరణించారు ఇరవై ఎనిమిది మంది తీవ్ర గాయాలయ్యారు ఇది చూసిన చార్లెస్ గారు ఆ గందరగోళానికి కళ్ళు తిరిగి పడిపోగా కొందరు ఆయన చనిపోయారు అని పుకార్లు కూడా పుట్టించారు కానీ ఆ అదనం జరిగిన గందరగోళం మరణాలు చూసి చాలా కాలం చార్లెస్ గారు కోలుకోలేకపోయారు ఆ తర్వాత రెండు వారాలకు తిరిగి అదే స్థలంలో ఆరాధన జరిగించారు కానీ ఈ సంఘటన తర్వాత కొన్ని సందర్భాల్లో చాలా స్పజ్జన్ ప్రసంగం చేస్తూ తనకే తెలియకుండా చాలా కాలం పాటు కంటతడి పెట్టేవారు కానీ దేవుడు తన సేవకుని బలపరుచుకున్నాడు చివరికి పద్దెనిమిది వందల అరవై ఒకటి మార్చి నెలకి ఆరు వేల మందికి సరిపడే మెట్రోపాలిటన్ టబెర్నికల్ చర్చ్ నిర్మించారు దీనికి వారికి ముందుగానే పాసులు ఇచ్చేవారు పాస్ ఉన్న వారికి తప్పక సీటు ఉంటుంది కానీ ప్రతి ఆదివారం చర్చి నిండిపోవడం వల్ల ఆ జనసమూహాన్ని చూసి చారు స్పజ్జన్ గారికి ఒత్తిడితో పచ్చి మంచినీళ్ళు తాగిన ఆదివారాలు వాంతలయ్యేవి కానీ ప్రభు తన సేవకునికి బలం దయచేయగా ఈయన దేవుని ఆత్మతో ప్రసంగాలు చేసేవాడు చాలామంది జనసమూహాలను చూసి చార్లస్ గారిని విమర్శిస్తుండగా ఈయన మాత్రం ఈ జనసమూహాలు దేవుని వినడానికి వచ్చారు అది ఆయనకే మహిమ వారికి ఏం తెలుసు నాలో ఉండే భయం ఒత్తిడి అని చెప్పేవారు అంతేకాదు ప్రజలకు దేవుని వాక్యం అందించడానికి ఈయన ఎంతో ప్రార్థించి ఎన్నో గంటలు దేవుని వాక్యం ధ్యానించి ప్రసంగాలు సిద్ధపరిచేవారు అలాగే యాకో పత్రికలో వ్రాయబడినట్టు క్రియల ద్వారా తన విశ్వాసాన్ని నేను ప్రకటించేవారు అందుకే మెట్రోపాలిటన్ టెబర్నికల్ చర్చ్ను ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులు పేదలకు ఆశ్రయార్థం వారికి భోజనం అందించుటకు తెరిచి ఉంచేవారు ఇంకా అరవై పరిచరలను కేవలం పేద ప్రజలకు అవసరార్థం ఈయన ప్రారంభించారు దీనికి నిధుల కోసం ఎవరిపైన ఆధారపడక చివరికి సంఘ సభ్యులను కూడా భారం లేకుండా సంవత్సరానికి నాలుగు పుస్తకాలు వ్రాసి వాటిపై వచ్చే రాయల్టీ డబ్బుల ద్వారా ఈ పరిచయం నడిపేవారు జార్జ్ మల్లర్ గారు అంటే చార్లస్ పజ్జన్ గారికి చాలా ఇష్టం అందుకే ఆయన స్ఫూర్తితో లండన్లో వీధి బాలల కోసం ఈయన అనాధ స్థాపించారు అలాగే ఆ కాలంలో బైబిల్ థియాలజీ బోధలు కేవలం ఆంగ్లికన్లకు మాత్రమే అందుకే చార్లస్ పజ్జన్ గారు కూడా ఏ థియాలజీ అభ్యసించలేదు కానీ దేవుడే జ్ఞానం దయచేశాడు అయితే కొందరు యవనస్తులు తమకు బైబిల్ బోధించాలని ఈయనను ఆశ్రయించగా వారి కోసం ఈయన పాస్టర్ కాలేజీని స్థాపించారు ఇప్పుడు ఇది స్పజ్జన్ కాలేజీగా పిలువబడుతుంది ఇప్పటికీ ఎందరో పాస్టర్లకు ట్రైనింగ్ ఇచ్చింది ఇలా విశ్రాంతి తిరిగిన సేవ నిరంతరం ఏదో రాస్తూ ప్రార్థిస్తూ బైబిల్ పఠిస్తూ ఉండేవారు మరోపక్క పేదవారికి సహాయార్థం అరవైకి పరిగే మినిస్ట్రీలు బైబిల్ కాలేజ్ ఇంకో పక్క భారిక అనారోగ్యం ఇలా చాలా చిన్న వయసులో ఇంత పని వలన వయసుకు చిన్నవాడైనా ఈయన ముఖం ముడతలు పడి ముసలివాడ్ల శరీరం క్షీణించిపోయింది ఇదే సమయంలో పద్దెనిమిది వందల సంవత్సరంలో చార్లెస్ డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే పుస్తకం రాసి మనిషి కోతి పుట్టాడు అని సిద్ధాంతం చెప్పాడు ఈ సిద్ధాంతం ఎందరినో విశ్వాసం నుండి తొలగించింది చాలా మంది పాస్టర్లు కూడా ఈ సిద్ధాంతం నమ్మి బైబిల్ ను తృణీకరించారు కానీ ఇదే సమయంలో చాలా పర్జన్ గారు దీన్ని ఖండించారు దేవుని వాక్యం సత్యమని అబద్ధ బోధలకు చెవి ఇవ్వద్దని ఈయన బోధించగా న్యూస్ పేపర్లో ప్రసార మాధ్యమంలో ఇతన్ని బహునీచంగా హేళం చేశారు చాలామంది పాస్టర్లో వారే ఈయనను ఈయన బైబిల్ బోధనలు ఖండించి డార్విన్ సిద్ధాంతాన్ని వెనకకు వేసుకొచ్చారు కానీ వెనుతరుగని సైనికుల్లో క్రీస్తు రాయబారిగా కడవరకు అయినా తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు ఇలా ఎన్నో విమర్శలు ప్రతికూలతలు దూషణల మధ్య క్రీస్తు కొరకు మంచి పోరాటం పోరాడి తన యాభై ఏడు సంవత్సరాల వయసులో అలపెరగని పరిచయం వలన శరీరం క్షీణించి కురువృద్ధిని వలె మారిపోయి పర్వతండి ఒడిలో విశ్రమించడానికి పద్దెనిమిది వందల తొంభై రెండు జనవరి ముప్పై ఒకటిన ప్రభువులో నిద్రించారు ఈ వార్త ఇంగ్లాండ్ లో ఉన్న ప్రతి న్యూస్ పేపర్ లో లైన్ గా మారింది వేల కొలదిగా జనం సంస్థాపన సభకు వచ్చారు ఇంగ్లాండ్ రాజు రాణి కూడా తన సంతాపం తెలియజేశారు ఇలా తమ జీవిత కాలంలో ఒక కోటికి పైగా ప్రజలకు ప్రత్యక్షంగా సువాత చేసి నేటికి తను రాసిన పుస్తకాలు బైబిల్ వ్యాఖ్యానాల ద్వారా పరోక్షంగా సువాత చేస్తూ చారు పజన్ గారు ప్రజల గుండెల్లో ప్రసంగాల రారాజుగా ప్రజల బోధకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు చాలా స్వజన్ గారు అంటారు బైబిల్ ఉండాల్సింది మన ఇంటి అల్మారాలో కాదు మన గుండెల్లో అవును వాక్యం మన గుండెల్లో ఉంటే మన నోరు దేవుని నోటి బోరగా మారుతుంది అప్పుడు మన నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుని మాటగా నశించిపోతున్న అందరినో ప్రభు రక్షణలోకి నడిపిస్తుంది నిజంగా అది ఎంత గొప్పదనిత కాదు అట్టి గొప్పదనిత దేవుడు మనందరికీ దయచేయను గాక నిత్యం యేసుక్రీస్తునామానికే మహిమ కలుగును గాక ఆమెన్ హాలూయ